రకాల వ్యాధులకు 27 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలోకి రావాలన్న ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. దాంతో పాటుగా 2018లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళారో వాళ్లను ఎట్లా ఓడించాలన్నది కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 2 లక్ష్యాలతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఎందుకు ఈ 12 మంది పైన ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, అసలు మొత్తంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల క్రెడిబిలిటీని వాళ్ళు స్టేక్స్లో పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది మురిగిపోతుందనో, లేకుంటే గెలిస్తే వాళ్ళు గ్యారంటీగా బీఆర్ఎస్లో దూకేస్తారనో జంప్ చేస్తారు, బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారు. బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తిని మనం గెలిపించాల్సిన అవసరం ఏమిటంటే, ప్రజల్లో ఒక చర్చ రావడానికి, ఒక ఒపీనియన్ వాళ్ళు ఏర్పరచుకోవడానికి ఈ 12 మంది కారణం. గెలిచిన వాళ్ళలో ఏకంగా 12 మంది బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన విషయం అది నిజంగా ప్రజల్లో చాలా భయంకరమైన ప్రచారానికి దారితీసింది. అంటే మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీని దెబ్బతీసింది. ఈ 12 మంది దెబ్బతీశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కూడా వాళ్ళు బీఆర్ఎస్లో చేరితే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఏమిటి అనే ఒక చర్చ రావడానికి ఈ 12 మంది కారణం. ఈ 12 మంది చేరిన తర్వాత అందులో కొంతమంది మంత్రులయ్యారు, కొంతమంది సరే విప్పులు వగేరా పదవులు సంపాదించుకున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఆ క్రెడిబిలిటీని మళ్ళీ వాపసు తెచ్చుకోవాలి అంటే ఎట్ ఎనీ కాస్ట్ ఈ 12 మందిని ఓడించాలి అనేది రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. 12 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా కొల్లాపూర్ కావచ్చు, లేకపోతే ఇటువంటి కొత్తగూడెం కావచ్చు, ఇటువంటి చాలా కాన్షియస్ ఉన్నాయి. 12 కాన్షియస్. ఈ 12 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న, అంటే బీఆర్ఎస్ టికెట్ పైన పోటీ చేస్తున్న వాళ్ళంతా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన పోటీ చేస్తున్న 2018లో కాంగ్రెస్ పార్టీపై గెలిచిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్లను, అటువంటి వెన్నుపోటుదారులను ఓడించి మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ప్రజలకు. ఇటువంటి వాళ్లకు కాంగ్రెస్లో స్థానం లేదు, ప్రజల్లో స్థానం లేదు, ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రజలు వాళ్లపైన తిరగబడతారు అనే మెసేజ్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి పార్టీ క్యాడర్కు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పార్టీ క్యాడర్కు ఆయన క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా పట్టుదలతో ఉన్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. సో అంటే ఆ 12 కాన్స్టిట్యూన్సీస్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్గానే కనిపిస్తుంది. తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఇంపార్టెంట్గానే కనిపిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఇటువంటి మెసేజ్ కనుక ఇవ్వగలిగితే రేపు భవిష్యత్తులో, అంటే ఈ 30 నవంబర్ తర్వాత, డిసెంబర్ 3 తర్వాత, కౌంటింగ్ తర్వాత బలాబలాలు ఎట్లా ఉన్నా కూడా ఎవరు జారిపోకుండా చూసుకోవచ్చు అనేది కూడా ఇందులో ఒక అంశం ఇమిడి ఉంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణలో ఒక ట్రెండ్ కనిపిస్తోంది. ఈ ట్రెండ్ నిజమా కాదా అనేది, నిజమా లేకపోతే భ్రమనా అన్నది మనం తెలుసుకోవడానికి ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. పెద్ద దూరం కూడా లేదు, ఒక వారం రోజుల్లో తేలిపోతుంది. బట్ ఈలోగా ఏంటంటే ఇటువంటి కాన్స్టిట్యూన్సీ సెలెక్ట్ చేసి ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ ఫిరాయించారో అటువంటి వెన్నుపోటు చేసిన వ్యక్తులను ఓడిస్తే కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీని మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చని రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తోంది. ఆ మేరకు వాళ్ళు అటువంటి ఏర్పాటాన్ని చాలా పకడి పందిగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ 12 మందిలో ఎవరు ఒక్కరు కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదని కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా పార్టీ కార్యకర్తలకు సూచనలు చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.